హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ప్రోమో ఏమేమి జరిగింది ఏంటి, అదేవిధంగా నిన్న నామినేషన్స్ తర్వాత కూడా ఏం జరిగిందో చూద్దాం. నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంది, ఎందుకంటే యష్మి ఊహించలే ఈ రేంజ్లో హౌస్ మేట్స్ తిరుగుబాటు జరుగుతుందని. దానివల్ల తను ఊహించని పరిణామం జరగడం వల్ల తను అగ్రెసివ్గా మారుతుంది, తిడుతుంటుంది. సోనియా లాస్ట్ సోనియా చేసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి ఏంది యష్మి తిడుతున్నావు, నన్నే నన్ను తిడుతున్నావు అంటే అవును అంటది. అంటే సర్లే పర్లేదు, తిట్టు నేను తీసుకుంటాను, ఏం తిట్టిన అనేసి హక్ చేసుకుంటుంది. అది భలే అనిపించింది సోనియా అంటే మరి తన మొత్తానికి తిడితే ఈమె ఎదురుదాడి చేయలే, చేయకుండా ఆ పర్వాలేదు తిట్టినా పర్లేదు అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. అది బాగా అనిపించింది. సోనియా తెలివిగా ముందుకెళ్తుంది. దీని తర్వాతకి బెడ్రూమ్లో యష్మి దగ్గరికి మణికంఠ వెళ్తాడు. మణికంఠ వెళ్ళి అరే నామినేషన్స్ని నామినేషన్ లాగా తీసుకోవాలరా, ఇట్లా పర్సనల్గా తీసుకుంటే ఎట్లా అనేసి అయితే హక్ చేసుకుంటాడు. సరే సర్లే ఓకే వదులు ఇప్పుడు అనేసి పంపిస్తుంది. తర్వాతకి యష్మి వెళ్ళి పృథ్వీరాజ్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ అంటది, అసలు నేను ఇప్పుడే అంత సీరియస్గా జరిగింది వార్ జరిగినట్టు, వెంటనే వచ్చి నన్ను హక్ చేసుకొని ఇలా అంటే ఎట్లా ఉంటుంది, నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అనేసి చెప్పుకుంటూ ఉండింది. ఈ విధంగా నిన్న నైట్ నామినేషన్స్ తర్వాత అయితే జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. తర్వాతకి నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్ ప్రేరణ వచ్చి ఎవరి దగ్గరికి, ప్రేరణ అభయ్ నిఖిల్ విష్ణు వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అక్కడికి ప్రేరణ వచ్చేసి అరే నాది ఆరెంజ్ టవల్ అవ్వబడతలేదురా, ఎక్కడ పోయింది ఏంది అంటది. అంటే అక్కడే ఉన్నటువంటి అభయ్ అంటాడు, అరే నీ టవల్ మీద రెండు ప్లేస్లలో పేరు రాసావు కదా, నీ టవల్ ఎట్టిపోతుంది ఏంది అని అంటాడు. సరే ఎక్కడో ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది కానీ ఒకసారి చెక్ చేసుకో అంటాడు. ఈ విధంగా అవుతుంది. అయిన తర్వాత మణికంఠ అయితే బెడ్రూమ్స్ని క్లీన్ చేస్తూ వాటిని సర్వ్ చేస్తూ తను అనుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని దుబ్బేయాల్సిందే అని అంటాడు. మరి అది ఏదైనా ప్రేరణకు సంబంధించిన టవల్స్నా లేదంటే మినిట్ మీద అవి ఉంటాయి వాటిని, లగ్జరీ టాస్క్ కదా, లగ్జరీ టాస్క్ ఈసారి అభయ్ టీం వాళ్ళు కోల్పోయారు కాబట్టి మినిట్ మీద వస్తుంది లగ్జరీ ఐటమ్స్, దాన్ని మినిట్ మీద తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుందైతే తను ఉంటాడు అనమాట. ఆ విధంగా మాట్లాడుతుంటాడు. తర్వాతకి మణికంఠ ఈయనది అయిపోయింది కదా. తర్వాతకి చెప్పి యష్మిని అడిగినప్పుడైతే యష్మి ఆ సర్లే ఓకే అన్నప్పుడు మాత్రం మళ్ళీ తను గులుక్కుంటూ వెళ్తుంటాడు ముందుకి. ఏమని అరే మూతి ముడుచుకొని ఒకే హౌస్లో ఉంటున్నాం, మూతి ముడుచుకొని కూర్చుంటే ఎట్లా బిగ్ బాస్ హౌస్ నడుస్తుంది అన్నట్టుగైతే డే ముందుకు వెళ్తుందో అసలు ఒకరు మాట్లాడుకుంటే ఎవరికి వాళ్ళు అన్నట్టు కూర్చుంటే అన్నట్టుగైతే తను అనుకుంటూ వెళ్తాడు. తర్వాతకి అభయ్ యష్మి ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడారనమాట. నైట్ తినడానికి ఎవరు రాలేదు అంటే నిన్న ఇవాళ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకునేది బ్రేక్ఫాస్ట్తో పాటు. నిన్న నైట్ అయితే ఎవరు రాలేదు ఏంది తినడానికి అంటే నామినేషన్స్ బాగా హాట్గా జరిగినాయి కాబట్టి ఎవరు కూడా కిచెన్ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడికి ఎవరు నైన్గా ఎవరునో చేద్దాం అనుకుని రెడీ చేస్తే ఎవరు రాకపోతే ఆమె వరకు ఆమె చేసుకుని ఆకలి పూరులు చేసుకుని తినేసి వెళ్ళిపోయిందంట. ఇదే మాట చెప్తున్నా అనమాట, అంటే ఎవరు వెళ్ళలేదు కదా అంటే. తర్వాత విష్ణుప్రియ అంటది, అదే అన్న అసలు ఫుడ్ గురించి కోఆర్డినేషన్ లేకపోతే ఎట్లా, నిన్న ఎగ్స్ నేను అక్కడ 5 ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక 2 ఎగ్స్ తిన్నా, దాని గురించి కొంత ప్రేరణ నన్ను నామినేషన్లో కూడా పెట్టేసింది ఆ మాట గురించి, కాబట్టి ఫుడ్ని కొంచెం కోఆర్డినేషన్ చేసుకునే విధంగా చూడండి అన్న అయితే తను మాట్లాడుతుంది. తర్వాతకి ఇప్పుడే ఫన్నీగా ఉంటుంది ఏంటంటే నిఖిల్ అంటాడు, అరే ఏముందిరా 3 ఎగ్స్ ఉన్నాయి కదా, 3 x 4 కట్ చేస్తే 9 మందికి సరిపోతాయి కదా, మరి 3 ఎగ్స్ని 4 పీసెస్ చేస్తే 9 మందికే సరిపోతుంది కదా, మరి మిగతా వాళ్ళకి ఎలా అని అయితే తను అంటాడు. అంటే అప్పుడు నిఖిల్ అంటాడు ఈ మాట, అంటే అభయ్ అంటాడు, అరే 3 x 4 12 అవుతుంది రా, మంచి ఒక పీస్ వస్తుంది ఏం కాదు లేదు సరిపోతుంది అని అంటాడు. ఇంతలోనే మన ప్రేరణ అక్కడి నుంచి వెళ్ళి ఏది పిండి గోధుమ పిండి ఎంత ఉంది చూసొద్దాం, రైస్ ఉందా గోధుమ పిండి ఉందా దాల్ ఉందా చూద్దాం ఒకసారి అంటగా తను వెళ్ళి చూసి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రేరణ అంటది, ప్రేరణ ఏమంటది, ఏ అది 48 మెంబర్స్కి సరిపోతుంది రా పిండి అంటది. 48 మెంబర్స్ ఏంటి, ఉండదు మనం 12 మెంబర్స్ అంటే, అదే 12 x 12 24 కదా అంటది. అంటే లెక్కల్లో అంత ఫర్ అంటే అట్లా అనమాట, చాలా ఫన్నీగా నవ్వుకోరు అక్కడ బాగా, 24 x 24 48 మెంబర్ సరిపోతుంది
అన్ని పూరీలు అయిపోతే చపాతి అవుతుంది, అయినా సరే ఇంకా మిగులుతుంది అన్నట్టు మాట్లాడతారు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ గురించి. ఆ విధంగా అయిపోయిన తర్వాత విష్ణు అండ్ అభయ్ మాట్లాడుకుంటారు. నబిల్ నైట్ విష్ణు వచ్చి అభయ్ తోటి అంటుంది, అభయ్ నువ్వు నైట్ మేలుకుతూ ఉంటావు ఎప్పుడైనా మేలుకొస్తుందా నీకు, నబిల్ కలవరిస్తుంది కదా బాగా, ఏదో కలవరిస్తుంది గట్టి గట్టిగా అరుస్తుండు అని అంటే ఏమోరా అంటే నువ్వు నీ ముఖంలో నువ్వు ఏడ అసలు లేవనే లేవు అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతావు లేవే అంటది. తర్వాతకి యష్మి అక్కడే ఉంటుంది, యష్మి అంటది అవునవును నేను కూడా స్లీప్లో ఉన్నా కానీ కొంచెం నాకు అనిపించింది ఎవరు మాట్లాడుతున్నట్టే, మీరే ఎవరైనా గుసగుసలు పెడుతున్నారేమో అనుకున్నా కానీ నబీల కలవరించేది అనేసి అనుకుంటారు. ఈ విధంగా సాగుతుంది. తర్వాతకి వాళ్ళు లగ్జరీ ఐటమ్స్ వస్తాయి, ఎందుకంటే నిన్న సండే రోజు గెలుచుకున్నారు కదా దానికి సంబంధించిన లగ్జరీ ఐటమ్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత నిఖిల్ విష్ణు సీత నయనిక వీళ్ళ నలుగురు నిఖిల్తో చెప్తుంటారు అన్న నిఖిల్ అన్న అంటే నిఖిల్ టీమ్ నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలుచుకున్నారు లగ్జరీ టాస్క్ కాబట్టి విష్ణు సీత నయనిక వీళ్ళ ముగ్గురు అమ్మాయిలు ఆయన దాంట్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తారు అన్న లగ్జరీ మినిట్ మేడ్ అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ వస్తాయి దానికి సంబంధించి అన్న దానికి సంబంధించిన కీ నీ దగ్గరనే పెట్టుకున్న పృథ్వీ దగ్గర ఉంటే పృథ్వీ కంప్లీట్గా ఎప్పుడు చూసినా తింటనే ఉంటాడు చాక్లెట్లు బిస్కెట్లు అయ్యి తింటాడు అవి అయిపోయినా వదిలిపెట్టాడు కాబట్టి అవి నీ దగ్గర పెట్టుకున్నా మళ్ళీ మాకు లేకుండా చేస్తాడు అమ్మాయిలో మేము అని అంటే సరే సరేలే నేను చెప్తాలే పృథ్వీకి అంటాడు ఆ విధంగా అయిపోయింది. తర్వాత యష్మి వస్తుంది, ఈరోజు యష్మితో ప్రేరణ అంటారు, ప్రేరణ వచ్చి అరే స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేద్దామారా నేను సోనియా వెళ్తున్నాను స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి అంటే అబ్బో నేను రానే నిన్ననే 2 సార్లు స్నానం చేసిన, 2 సార్లు స్నానం చేయడం అంటేనే చాలా ఎక్కువ, మళ్ళీ నిన్నటికి ఇవాళ కవర్ చేయాలి కాబట్టి ఇవాళ నేను స్నానం చేయను, నేను స్నానమే చేయను ఇక స్విమ్మింగ్ పూల్ ఎడదూపుతా అని అంటది. ఈ విధంగా అది అయిపోతుంది. దీని తర్వాతకి బిగ్ బాస్ రేషన్ టాస్క్ స్టార్ట్ అవుతుంటుంది. రేషన్ టాస్క్ గురించి మనం చూసినాం ఏంటిది, రేషన్ టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్లు అనేది అయితే వస్తుంది. ఇదేంటంటే ఇద్దరు చీఫ్స్ 2 టీములు 2 క్లాన్లు కదా, 2 క్లాన్ల ఎవరి క్లాన్ వాళ్ళు ఒక 2 బోర్డ్స్ ఉన్నాయి మనం ఫొటోస్ ఇట్లా స్టిక్ చేయడానికి, ఒక సైడ్ 5 అండ్ హారిజంటల్ వెర్టికల్ 5 ఫొటోస్ పెట్టాలి, చీప్స్ ఫొటోస్ మాత్రమే పెట్టాలి, చీప్స్ ఫొటోస్ మాత్రమే ఉంటాయి. దీంట్లో అభయ్ టీం నుంచి అయితే నబీల్ వచ్చిండు, నిఖిల్ టీం నుంచి పృథ్వీ వచ్చిండు, అది కొంచెం బాగా అగ్రెసివ్గా విపరీతమైన అగ్రెసివ్గా వెళ్ళింది, ఇంకా లైవ్ స్ట్రీమ్లో కూడా స్టార్ట్ కాలేదు, మేబీ నాకు తెలిసి 2 o'clock అట్లా లైవ్ స్ట్రీమ్లో కూడా స్టార్ట్ అవుతుంది, అక్కడ అసలు ఏం జరిగింది ఏందనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్రోమో అండ్ ఇవాళ మార్నింగ్ ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్లో జరిగిన విషయాలు అయితే ఇవి, మరికొన్ని విశేషాలతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.